శివరాత్రి నాడు జాగరణ ఎందుకు? శివరాత్రి నాడు జాగరణ అంటే మేల్కొని ఉండటం ఒక్కటే కాదు, జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమై ఉన్న శివశక్తిని శివ పూజ భజన శ్రవణంతో మేల్కొలిపి సర్వము శివమయంగా భావించి తనలోని పరమశివుణ్ణి దర్శించటమే నిజమైన జాగరణ. ఆ సమయంలో శివ పూజలో సాయుధ్యము, శివ భజనలో సామీప్యము, శివస్థుతిలో సలోక్యము, శివ ధ్యానంలో సారూప్యము సిద్ధించేలా చేయటమే నిజమైన శివరాత్రి జాగరణ. క్షీరసాగర మథనంలో వచ్చిన ఉద్భవాలన్నిటినీ దేవతలు రాక్షసులు పంచేసుకుంటే ముల్లోకాల్ని మింగేయటానికి వచ్చిన హాలాహలాన్ని మాత్రం చిత్విలాసంగా పరమశివుడు తన గరళంలో దాచుకున్నాడు. ఆనాటి రాత్రి దేవతలంతా ఆయన్ను పూజిస్తూ స్మరిస్తూ జాగరణతో గడిపి ఆయన అనుగ్రహానికి పాత్రులయ్యారు. అదే రీతిన భక్తులు కూడా శివరాత్రి నాడు శివుని అనుగ్రహానికి పాత్రులు అయ్యేందుకు జాగరణ చేస్తారు. నిద్ర మానుకున్నంత మాత్రాన పుణ్యం దక్కదు. తెల్లవార్లు పరమేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో అర్చనలు అభిషేకాలు చేస్తూ ఆధ్యాత్మిక భావాలను మనసులో నింపుకోవడమే నిజమైన జాగరణ. గరళాన్ని తన గళసీమలో దాచిన వైనం మానవాళికి ఓ గొప్ప సందేశమిస్తుంది. ఎంతటి కష్టాన్నైనా లోపల భరించి ముందడుగేస్తే ఆ తర్వాత ఎదురే ఉండదన్నది ఆ సందేశం. మానవులు తమకు ఎదురయ్యే కష్టాలను దాచుకుని ముందుకెళితే విజయం దానంతటా అదే వస్తుంది. రోజు శివధ్యానం చేయడం అంటే నిన్ను నువ్వు గుర్తించడమే. శివుడు ఎక్కడో లేడు, నీలో ఉన్నాడు, నీ ఆత్మలో ఉన్నాడు, నీ ఆలోచనల్లో ఉన్నాడు. శివతత్వం అంటే నిత్యం ఆత్మవిమర్శ చేసుకోవడమే. ఆత్మలింగ దర్శనం అంటే నిత్యం నీ ఆలోచనలను శుద్ధి చేసుకోవడమే. కొన్ని సందర్భాల్లో అనవసర మమకారాన్ని వదిలించుకుని నిష్ఠ అనే విభూతిని ధరించి సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉంటూ జీవన ప్రయాణం కొనసాగించటమే శివతత్వం. ప్రేమించటం, ఆరాధించటం, దానం చేయటం, ఆదరించటం, కనికరించటం, కఠోరంగా ఉండటం, వస్తు ప్రేమను వీడి వ్యక్తి ప్రేమ కోసం పరితపించటం, ఇదే శివతత్వం. ఆచరించిన వారికి అదే ముక్తి మార్గం.